अंदर की आरव तरगति डिजिटल पाठ्यांशा की स्वागत पिल्ललु ईरोज़ मनम अभिनंदन पाठ्यांशंलो चिट्टचिवरी कृत्यपत्रान्नी मनं अभ्यासं चेद्दां इंदुलो भाषांशालकु संबंधी कोन्नि प्रश्नलु इव्वडं जरिगिंदि अंदुलो शब्दाल्नि मनं गुर्तिंचाल्सि उंटुंदन्नमाट उदाहरणकु మనము ఇంతకుముందు చదువుకున్నట్లుగా వర్ణమాలలో అచ్చులని హల్లులని ఉభయాక్షరాలని ఉన్నాయని మనందరికీ తెలుసు అన్నమాట. అందులో హల్లు అనేది అచ్చు యొక్క సహాయం లేకుండా పలకబడదని, ఒకవేళ పలకబడినా కూడా ఆ శబ్దానికి అర్థం పెద్దగా రాదని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం అన్నమాట. అయితే మరి ఒక అక్షరంలో ఎన్ని శబ్దాలు ఉన్నాయో మనము గుర్తించుదాం, ఈరోజు తెలుసుకుందాం. ఉదాహరణకు అల ఉన్నదనుకుందాం. అల అనే ఒక పదం తీసుకుందాం మనం. ఇందులో ఆ అనేది అచ్చు, అది స్వచ్ఛమైన అచ్చు కాబట్టి దాంట్లో ఎటువంటి వేరే శబ్దాల యొక్క కలయిక ఏమీ లేదు గనక ఆ ఒక శబ్దము. అదేవిధంగా రెండో అక్షరాన్ని తీసుకుందాం, ల. ఇప్పుడు లాలో ల్ ఒక శబ్దము, అందులో కలిసి ఉన్నటువంటి ఆ ఒక శబ్దము, ల్ ఆ లా అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకు చిన్నప్పుడు ఆలు నేర్పించేటప్పుడు ఏం చేస్తారంటే, వర్ణమాల నేర్పించేటప్పుడు క క గ ఘ అని నేర్పిస్తారన్నమాట. కానీ నిజానికి ఈ క కానీ ఖా కానీ గా కానీ గా కానీ చా కానీ తర్వాత మా కానీ తా కానీ పా కానీ ఇవన్నీ కూడా హల్లులన్నీ పొల్లుల రూపంలో ఉంటాయి. పొల్లంటే మనం నకారం పొల్లిస్తామన్నమాట, అవునా? రన్ అన్నప్పుడు నాకు నకారం పొల్లు, న్ కట్ కట్ అన్నప్పుడు తాకు నకారం పొల్లు, ట్ ఇట్లా ఉంటాయి. కాబట్టి రామ్ అని రాసామనుకోండి, మాకు నకారం పొల్లు. ఇట్లా రోడ్ అన్నప్పుడు నాకు నకారం పొల్లు. అయితే హల్లులన్నీ పొల్లుల రూపంలో ఉంటాయి. ఈ పొల్లుల రూపంలో ఉన్నటువంటి హల్లుకి ఏ అచ్చును తగిలిస్తే అది ఆ విధంగా పలకబడుతుంది. అందుకే అచ్చులన్నింటికీ మనము గుర్తు ఏర్పాటు చేసుకున్నామన్నమాట. ఏమవి? ఆ తలకట్టు, ఆ దీర్ఘం, ఈ గుడి, ఈ గుడి దీర్ఘం. ఇట్లా మనం అచ్చులకు కొన్ని చిహ్నాలు ఏర్పాటు చేసుకున్నాం, వాటినే మనం తలకట్టు దీర్ఘాలు అంటామన్నమాట. అవి మరి హల్లులు. ఇప్పుడు ఉదాహరణకు క అనే అక్షరాన్ని, క్ అనే అక్షరాన్ని తీసుకుందాం. దానికి ఆ కలిపి రాస్తే అది క అవుతుంది, ఈ కలిపి రాస్తే అది కీ అవుతుంది, ఊ కలిపి రాస్తే కూ అవుతుంది, ఓ కలిపి రాస్తే కో అవుతుంది అన్నమాట. మరి ఊని ఇవన్నీ అచ్చులని హల్లుల పక్కన రాయలేం కాబట్టి వాటి యొక్క గుర్తులని ఆ హల్లుకు పక్కనో లేకుంటే పైనో మనము తగిలించడం జరుగుతుందన్నమాట, రాయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఒక హల్లులో అది అసంయుక్తమైతే, దానికి ఎటువంటి ఒత్తులు లేకపోతే దాంట్లో రెండు శబ్దాలు ఉన్నట్లుగా లెక్క. అచ్చులో అయితే ఒకే శబ్దం ఉంటుంది ఒక అచ్చులో, ఒక హల్లులో అయితే దానికి పొల్లు గనక ఉంటే అది ఒక శబ్దం అవుతుంది, దానికి ఇంకేదో తలకట్టు కానీ దీర్ఘము కానీ గుడి కానీ ఇంకేదైనా ఉంటే అది రెండు శబ్దాల కిందికి వస్తుందన్నమాట. ఒకటి హల్లు శబ్దము, ఇంకొకటి అచ్చు శబ్దము, రెండు కలిసి ఉంటాయన్నమాట, అవునా? అయితే మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు చూడండి. గా అని ఇచ్చాడు, ఎందుకంటే గాకు దీర్ఘం ఉంది. దాని పక్కన ఇజుకొల్టు పెట్టి ఏం చేశాడు, గాకు పొల్లిచ్చాడు గ్, తర్వాత పక్కన ఆ అంటే గ్ ఆ రెండు కలిస్తే అది గా అవుతుంది. కాబట్టి ఇందులో గాలో ఎన్ని శబ్దాలు ఉన్నాయంటే ఏం చెప్తారు మీరు, రెండు శబ్దాలు ఉన్నాయని చెప్పాలన్నమాట. అట్లాగే దాని కింద మనకు కొంచెం అభ్యాసం ఇచ్చాడు చూడండి. కింద ఇచ్చినటువంటి అక్షరాల లోపల మనము ఎన్ని శబ్దాలు ఉన్నాయో గుర్తించి రాయాలన్నమాట. అందులో ఎన్ని శబ్దాలు ఉన్నాయో మనం గుర్తించి రాయాలి. అయితే యా ఏమిచ్చాడు, యా
దీనికి ఒత్తులేమీ లేవు. యాకు తల కట్టిస్తే యా అంతే ఉందన్నమాట. కాబట్టి ఇందులో ఎన్ని శబ్దాలు ఉన్నాయని రాస్తారు మీరు? ఒకటి యు, ఇంకొకటి ఆ. తలకట్ట, దీర్ఘమా, గుడ్యా, ఇది చూసుకోవాలి. ఇది చూసుకుంటే తలకట్టు ఉంటే అది ఆ, దీర్ఘం ఉంటే ఆ, ఓత్వం ఉంటే ఓ. కాబట్టి అల్లు యొక్క శబ్దాన్ని పొల్లిచ్చి రాయాలి, పొల్లుతో రాయాలి. తర్వాత ఆ తలకట్టు దీర్ఘాలను గుర్తించుకొని అది అక్కడ ఏ అచ్చో రాయాలన్నమాట. తర్వాత కా అన్నది ఇంతకుముందు గా ఇచ్చినట్లుగా, అంటే ఇందులో కు తర్వాత ఆ రెండు రాయాలన్నమాట. కు ఆ కింద ఓ ఇచ్చాడు, అంటే వాకు ఉత్వం ఇస్తే ఓ. మరి దాంట్లో ఎన్ని శబ్దాలు ఉంటాయి? ఇప్పుడు మీరే రాస్తారని నేను అనుకుంటున్నాను. రాసేస్తారు కదా, ఉ తర్వాత ఓ, అవునా? కాబట్టి వాకు నకారం పొల్లిస్తే ఉ తర్వాత ఓ, అచ్చు ఓ, రెండు శబ్దాలు ఉన్నాయని మీరు గుర్తిస్తారనమాట. అట్లనే కింద ఈ ఇంకొక అభ్యాసంలో ఏమిచ్చాడు చూడండి. కింది పదాలలో సంయుక్త మరియు ద్విత్వాక్షరాల్లో ఉన్నటువంటి ధ్వనులను మీరు రాయండి అని ఇచ్చాడనమాట. ఇప్పుడు ఎటువంటి ఒత్తులు లేనటువంటి హల్లులో, తలకట్టు దీర్ఘాలు కలిగినటువంటి హల్లులో, అంటే గుణింతాక్షరాలు అంటాం కదా మనం, గుణింతాక్షరాలలో రెండు ధ్వనులు ఉంటే మరి ద్విత్వ సంయుక్తాక్షరాలలో ఎన్ని ధ్వనులు ఉంటాయో మనము చూద్దాం. ముందుగా మీకు ద్విత్వాక్షరాలు అంటే తెలుసు, సంయుక్తాక్షరాలు అంటే కూడా తెలుసు. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరుతుంది, సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు అదే వేరొక హల్లు ఒత్తుగా చేరుతుంది అని మీకు తెలుసు అన్నమాట. అది ఒక ఉదాహరణ ఇచ్చాడు చూడండి, పద్మ పద్మ. ఈ పదంలో దాకు మావుతిస్తే ద్మ అయింది, పద్మ ద్మ. ఈ ద్మలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో మనం చూద్దాం అన్నమాట, ఎన్ని శబ్దాలు ఉన్నాయో చూద్దాం. దు ము ఆ, అక్కడ ఇచ్చాడు చూడండి. దు అంటే దాకు నకార పొల్లిస్తే దు, మాకు నకార పొల్లిస్తే ము, తర్వాత దానికి పైన దాకు తలకట్టుంది కాబట్టి ఆ. దు మ ఆ ఇట్లా, అంటే ఒక సంయుక్తాక్షరంలో మూడు శబ్దాలు దాగి ఉన్నాయన్నమాట. అట్లాగే ఇక్కడ కొన్ని శబ్దాలు ఇచ్చాడు చూడండి, ఎత్తండి, దుర్గతి, సాధ్వి. ఇప్పుడు ఇందులో మీరు తాకు తావత్తిస్తే తా, దాని పక్కన సున్నా కూడా ఉన్నదన్నమాట. ఈ తమ్, దాని యొక్క శబ్దాలను మీరు రాయాలి. దుర్గతి, రాకు కావతిస్తే ఎర్గ అయింది, దాంట్లో ఉన్న శబ్దాలు రాయాలి. తర్వాత సాధ్వి, ఇధ్వి, ఈ దాకు గుడిచ్చి దానికి మళ్ళీ బావత్తున్నది, దాంట్లో ఉన్నటువంటి శబ్దాలు మీరు రాయాలి. అవునా, రాస్తారు కదా. త్, ఎత్తండి. ఈ తన్ ఎత్తండిలో త్ అంటే రెండు తాళ్ళు ఉంటాయి. ఈ రెండు తాళ్ళు కూడా దాని పక్కన ఉన్నటువంటి ఆ సున్నాను అమ్ తీసేస్తే, ఇప్పుడు తాకు సున్నా పెడితే తమ్ అవుతుంది, అంటే తా అమ్ అమ్ అహా అంటాం కదా, ఆ పక్కన సున్నా పెడితే అమ్ ఎట్లా అవుతుందో, ఈ తాకు తలకట్టిచ్చి దాని పక్కన సున్నా పెడితే తమ్ అవుతుంది. కాబట్టి ఇందులో ఆ తమ్ అమ్ తీసేస్తే రెండు తాలు మిగులుతాయి. అవునా, ఒకటి ప్రధానమైనటువంటి అక్షరం తా, దాని కింద ఒత్తు ఇంకొక తా, కాబట్టి రెండు తాలు అందులో ఉన్నాయన్నమాట. కాబట్టి తు తు తర్వాత అమ్, ఎన్ని శబ్దాలు ఉన్నాయి దీంట్లో? మూడు శబ్దాలు ఉన్నాయన్నమాట. తర్వాత దుర్గతి, దుర్గతిలో ర్గ ర్గ, రాకు గావుతుంది, అంటే రాకేముంది, తలకట్టుంది. తలకట్టు అంటే అచ్చు ఆ ఉన్నట్టు లెక్క. మరి రాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఇంకా ర్ గ గ్, అంటే రా ఒక హల్లు, గా ఒక హల్లు, దానిలో ఒక అచ్చు ఆ. కాబట్టి ఇందులో మూడు ధ్వనులున్నాయి. తర్వాత సాధ్వి, ఇందులో గుడి ఉంది, ధీకి గుడి ఉన్నది కాబట్టి, ధాకి గుడి ఉన్నది కాబట్టి అందులో గుడి అంటే ఈ బాగుంది. అవునా, ఈ ఒకటి వచ్చేసింది. తర్వాత మరి ఇంకేమి ఉన్నాయి? వావత్తు కూడా ఉన్నది కదా, కాబట్టి ధు ఒకటి, తర్వాత వావత్తు ఉ ఒకటి, ఇట్లా రెండు ధ వా తర్వాత ఈ మూడు ధ్వనులు మనం అందులో గుర్తించామన్నమాట. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో మీకు ఆట కూడా మీరు ఆడుకోవచ్చు అన్నమాట.
ఏం చేయాలంటే మీ పేరులో ఉన్నటువంటి అక్షరాలలోంచి అచ్చులు పక్కన పెట్టేసి అవునా హల్లులకి పొల్లులు ఇచ్చి మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. ఉదాహరణకు మీ సరిత అనుకుందాం ఒక పేరు. ఇందులో సరితలో స అన్నప్పుడు అందులో స స ఒకటి ఆ ఒకటి రెండు ధ్వనులు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే స రాసుకోవాలి పక్కన ఆ రాయండి. మళ్ళీ దాని కింద రీత రి ర ఈ రా గుడిస్తే ఈ కాబట్టి రాకు గుడిచ్చారు కాబట్టి గుడి అంటే ఈ కాబట్టి ర అని ఒక దగ్గర ఈ అని పక్కన రాయండి. తర్వాత త అని రాయండి త అందులో త ఆ. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ శబ్దాలు విడదీసి రాశాం కాబట్టి ఇప్పుడు ఖాళీ హల్లులతోనే పదాన్ని చదవండి చూద్దాం. స ర త స ర త. ఇప్పుడు మనం సరితాన్ని పలకగలుగుతామా దాన్ని స ర త. దానికి పూర్ణత్వం అనేది రావడం లేదన్నమాట. అంటే హల్లులకు స్వయంగా పలకబడే శక్తి హల్లులతో స్వయం సిద్ధంగా పదాన్ని ఏర్పరిచేటువంటి శక్తి హల్లులకు లేదు. అందులో ఖచ్చితంగా హల్లులు అచ్చులు కలిసి ఉండాల్సిందే. కాబట్టి మీరు ఇట్లా మీరు ప్రయోగం చేసుకున్నట్లయితే మీరు ఈ శబ్దాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మీ పేరు మీద ప్రయోగం చేసుకుంటున్నారు కాబట్టి మీరు దాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకుంటారన్నమాట. అవునా? ఇక తర్వాత మీకు వర్గాక్షరాలని మన వర్ణమాలలో అక్షరాలని విభజిస్తారన్నమాట. వర్గాక్షరాలని అనునాసికాలని తర్వాత ఓష్ట్యాలని అంతస్తాలని ఊష్మాలని మన వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలని విభజించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకు కా నుంచి మా వరకు ఒక ఐదు వర్గాలలో ఒక్కొక్క వర్గానికి ఐదు అక్షరాలుగా విభజిస్తూ మన వర్ణమాలలో ఏర్పాటు చేసి ఉంచారన్నమాట. అవునా? అయితే దాని వెనకాల ఒక శాస్త్రీయత కూడా ఉన్నదన్నమాట. ఎందుకంటే ఒక అక్షరం కంటే ముందు మనకు అనునాసికం కనుక రావాలి అంటే ఆ వర్గంలో ఉన్నటువంటి సున్నా కనుక రావాలి అంటే మనం బిందువు రాసుకోవాలంటే ఏం చేసేవాళ్ళు వెనకటికి అంటే ఆ వర్ణమాల ఆ వర్గంలో ఉన్నటువంటి చివరి అక్షరాన్ని రాసేవారన్నమాట. అవునా? అయితే ఇది మీకు ఇప్పుడు తర్వాత మీరే తెలుసుకుంటారు. అయితే ముందు మనం ఈ వర్గాక్షరాలు ఏంటివో మనము చూద్దామన్నమాట. ఒకటి కా వర్గము. కా వర్గంలో కా చ ట సారీ క్షమించాలి కా వర్గంలో క ఖ గ ఘ ణ. తర్వాత అంటే ఈ వర్గంలో ఐదు అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ వర్గానికి ఎవరు లీడర్ అంటే క దీని లీడర్. అవునా? కాబట్టి దీన్ని కా వర్గము అంటాం అనమాట. క ఖ గ ఘ ణ. తర్వాత చ వర్గము. ఇందులో కూడా ఐదు అక్షరాలు ఉంటాయి. చ చ జ ఝ ఇణి. చ ఛ జ ఝ ఇణి. తర్వాత ట వర్గం ఉంటుంది. ఈ వర్గానికి లీడర్ ట. దీంట్లో మొత్తం ఐదు అక్షరాలు ఉంటాయి. ట ఠ డ ఢ ణ. ట ఠ డ ఢ ణ. తర్వాత త వర్గము. త థ ద ధ న. దీనికి ఎవరు మన లీడర్ అంటే త. ఇది త వర్గం అన్నమాట. తర్వాత ప వర్గం. ప ఫ బ భ మ. ఇట్లా కా నుంచి మా వరకు మొత్తం ఐదు వర్గాలు ఉంటాయన్నమాట. అవునా? అయితే ఇప్పుడు కా వర్గంలోని అక్షరాలు ఏంటివి అంటే కా ఖ గ ఘ ఇణ్య. చ వర్గంలోని అక్షరాలు ఏంటివి అంటే చా ఛ జ ఝ ఇణి. ట వర్గంలోని అక్షరాలు ఏంటివి అంటే ట ఠ డ ఢ ణ. త వర్గంలోని అక్షరాలు ఏంటివి అంటే త థ ద ధ న. ప వర్గంలోని అక్షరాలు ఏవి అంటే ప ఫ బ భ మ. ఇట్లా ఈ ఐదు వర్గాలు ఉంటాయన్నమాట. అయితే ఈ వర్గాలు మనకు ముందర కూడా చాలా అవసరపడతాయన్నమాట తర్వాత తరగతులలో. అవునా? అయితే అందులో మీరేం చేయాలి అంటే
ఇది వర్గాక్షరాలు మీకు ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి ఒకే వర్గానికి చెందినటువంటి అక్షరాలు మీరు గుర్తిస్తారో లేదో చూద్దామని మీకు ఒక ఉదాహరణ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది అన్నమాట. అవునా, ఏంటా ఉదాహరణ చూడండి. బలరాం మంచి ఫలాల కోసం పల్లెలో తోటకు పోయాడు. తోటలో పామును చూసి భయపడ్డాడు. ఏం చేశాడు బలరాం? ఏం చేశాడు? పల్లెలో మంచి ఫలాల కోసం పల్లెలో తోటకు పోయాడట, తోటలో పామును చూసి భయపడ్డాడట. మరి ఇందులో అన్నీ ఒకే వర్గానికి చెందినటువంటి అక్షరాలు ఉన్నాయి, అవి మీరు గుర్తించి వాటి కింద గీతలు గీస్తారు. చూడండి ఏముంది. బలరాం బ, మంచి మా, ఫలాల కోసం ఫ, పల్లెలో ప, తోటకు పోయాడు, తర్వాత తోటలో పామును చూసి భయపడ్డాడు. ఇందులో ప బలరాంలో బ, మంచిలోని మా, ఫలాల కోసంలో ఫ, తర్వాత పల్లెలో ప, తర్వాత భయపడ్డాడులో భ. ఇప్పుడు చూడండి, ప ప బ భ మా, ఈ ఐదు అక్షరాలు వర్గాక్షరాలు దాంట్లో వచ్చాయన్నమాట. అవునా, కాబట్టి ఇట్లా మీరు ఇంకెక్కడ చూసినా కూడా వీటిని మీరు చక్కగా గుర్తించాలి. అయితే ఇప్పుడు మీకు హల్లుల్లో ఉన్నటువంటి శబ్దాలను, అవునా, మీరు ద్విత్వాక్షరాల్లో ఎన్ని శబ్దాలు ఉంటాయి, సంయుక్తాక్షరాల్లో ఎన్ని శబ్దాలు ఉంటాయి, అదేవిధంగా ఒక హల్లులో ఎన్ని శబ్దాలు ఉంటాయి అనేది మీరు గుర్తించారు. కాబట్టి ఇక్కడ మీకు మూల్యాంకన కృత్యం ఇచ్చాడు, అంటే మీకు ఒక పరీక్ష ఇచ్చాడు, అందులో మీరు గుర్తించాలి అన్నమాట. అవునా, కింది అక్షరాల్లో ఉన్నటువంటి మీరు శబ్దాలను మీరు గుర్తించి రాయండి. అందులో ఒకటి ఏమి ఇచ్చాడు చూడండి, బా, ఒకటి వే, ఇంకొకటి చై. ఇందులో ఉన్నటువంటి శబ్దాలు మీరు రాయాలి. ఇంతకుముందు రాసినట్టుగా గ అంటే గు ప్లస్ ఆ అని రాసినట్టుగా ఇక్కడ కూడా మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత కింద ఇచ్చినటువంటి ద్విత్వ మరియు సంయుక్త అక్షరాల యొక్క ధ్వనులను మీరు, ఆ అక్షరాల్లో ఉన్నటువంటి ధ్వనులను మీరు రాయాలి. ఒకటి మార్గము, ఇంకొకటి సమ్మతి, ఆ తర్వాత ఒకటి విద్య. అవునా, ఇట్లా మరి ఇప్పుడు ఈ మార్గంలో గ, సమ్మతిలో మ, మాకు మావతిస్తే మ, తర్వాత విద్య, దాకు యావతిస్తే దియా. ఇందులో ఉన్నటువంటి మీరు శబ్దాలను వేరు చేసి రాయండి. తర్వాత వర్గాక్షరాల గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి కింద మరొక పదం ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ఆ వాక్యంలో ఉన్నటువంటి వర్గాక్షరాలు మీరు గుర్తించి రాయాలి. పలక బలపము చదువుకు తొలి సామాగ్రి, భవిష్యత్తు ఫలితానికి పునాది. మరి ఇందులో ఒకే ఆ వర్గం యొక్క అక్షరాలు ఏమున్నాయో మీరు గుర్తించి ఆ అక్షరాలకు మీరు ఒక సున్నా చుట్టండి, ఆ అక్షరాలకు మీరు సున్నాలు చుట్టండి, సర్కిల్ గీయండి, అట్లా మీరు గుర్తించుకోగలుగుతారు. అవునా, అయితే ఈ పాఠ్యాంశంలో మీరు చెప్పినటువంటి విషయాలన్నీ చక్కగా అర్థం చేసుకున్నారని, అదేవిధంగా అభ్యాసం కూడా చేశారని నేను అనుకుంటూ ఇక మనము ఈ అభినందన పాఠ్యాంశాన్ని మనం పూర్తి చేసుకున్నట్లుగా భావించుదాం. ఈ కృత్యపత్రాలన్నీ కూడా మీరు చక్కగా పూర్తి చేసి మీరు వాటిని మూల్యాంకనం చేయించుకోవాలి. అవునా, తర్వాత ఇంకొక పాఠ్యాంశంలో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.